మేజర్గా దుబాయ్కి వెళ్ళారు, అక్కడ మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఏం చూసారు? అసలు దుబాయ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడి నుంచి ఎందుకు అక్కడికి వస్తారు, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, దానిపైన మీరు మాట రూపంలో చెప్పండి, అదేవిధంగా పాట రూపంలో కూడా చెప్పండి. గలుఫన్నల గోస వలస జీవుల బాట, గలుఫన్నల గోస వలస జీవుల బాట, ఎడారి ఆశల ఊట నిత్యం కాసుల వేట, కన్నీల బాధ తీరదు కష్టాల సెగలు ఆరవు. గలుఫన్నల గోస వలస జీవుల బాట, నమ్ముకున్న వాళ్ళందరి నిడిసి వెళ్ళిన వలసల్లి గలుఫన్నలతో దోస్తి గట్టి బిడ్డలతో పుట్టుముల బంధాలొదిలి ఉన్న ఊరును విడిసి పల్లె తల్లిని వదిలి అరే అసువులు బాసిన ఎడారి జీవితాల ఎదల కదా. గల్ఫన్నల దోస వలస జీవుల బాట, ఇది గల్ఫ్ వెళ్ళిన వాళ్ళ కష్టాలు. గల్ఫ్కు వెళితే వాళ్ళ కుటుంబంలో ఇల్లాలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇబ్బందులు పడే పరిస్థితి, ఆ ఒక్క ఇల్లాలు పడే ఆవేదన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశం మీద కూడా. గల్ఫుకు వలసల్లి పోతివో, గల్ఫు దేశంలో వలస జీవైతివో, నువ్వు గల్ఫుకు వలసల్లి పోతివో, గల్ఫు దేశంలో వలస జీవైతివో, నీ దుఃఖాన్ని గుండెల్లో దాస్తివో, బతుకు భారాన్ని పూజాన మోస్తివో, ఆలి పిల్లలను ఎడబాసి పోతివో, గల్ఫు దేశంలో బందివై ఉంటివో, గల్ఫుకు వలసల్లి పోతి తొలుసూరి కొడుకేమో అయ్యో నీ బాధలు మదిలోన నెమరేస్తూ ఉన్నాడు, చిన్నారి చిట్టమ్మ నానెప్పుడు వస్తాడని నిదురాలో కలవరిస్తున్నది, నీ ఆదిలోనే బతికి ఉన్నా నీ బాధల్ని పంచుకుంటున్నానే నీడ. గల్ఫుకు వలసల్లి పోతివో, గల్ఫు దేశంలో వలస జీవైతివో. అలాంటి పరిస్థితులు, ఈ పాటలు, ఈ గల్ఫ్ కార్మికుల కష్టాలు, కన్నీళ్లను దుబాయ్లో ప్రోగ్రామ్ చేసి, దుబాయ్లోనే పాటలు అల్లి, దుబాయ్లో ఇక్కడ రికార్డింగ్ చేసి, దుబాయ్లో నా కార్మికుల కష్టాలని ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి చూపించేటువంటి అత్యధిక పాడుతుంటేనే కన్నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, అసలు అక్కడ సమస్యలు మెయిన్గా ఏమి ఎదుర్కొంటారు? నా దుబాయ్కి వెళ్తే దుబాయ్ అనేటువంటిది ఏమవుతుందంటే, ఇక్కడికి వెళ్ళే ఏజెంట్ల అంటే ఫేక్ ఏజెంట్ల వల్ల మోసాలు, ఒకటి పూర్తి విషయాలు తెలుసుకోకుండా అక్కడికి వచ్చి కొంతమంది ఆ కంపెనీ యొక్క సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో పూర్తి విషయం తెలుసుకోకుండా వచ్చి పసాంచిపోయిన వాళ్ళు ఉంటారు. కొన్ని కొన్ని కంపెనీలు సాలరీస్ ఇవ్వక, అట్లా ఇబ్బందులు పెట్టిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తారు. దుబాయ్ కానూన్, దుబాయ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, అరబ్ ఎమిరేట్స్ ఏదైనా అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. దుబాయ్లో ఎట్లా ఉంటుందంటే, 2 ఇయర్స్ లేదా ఇప్పుడు కొత్త కాలం 3 ఇయర్స్ దాకా ఒక వీసా ఉంటుంది. ఆ 2 ఇయర్స్ వీసా అగ్రిమెంట్ ఉంటుంది కంపెనీలో పోయడం. ఆ 2 ఇయర్స్ అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యేదాకా దానికి ఒప్పందం ప్రకారం నువ్వు పనిచేయాలి, పనిచేసి ఆ వేతనాలు తీసుకోవాలి, రావాలి. 2 ఇయర్స్ తర్వాత నువ్వు రావచ్చు, లేకపోతే దాంట్లో ఎమర్జెన్సీ ఉన్నా అది వేరు. అంటే కంపెనీకి నీకు అండర్స్టాండింగ్ అయినప్పుడు ఓకే. ఒక్కవేళ కంపెనీ సాలరీస్ ఇవ్వలే, కంపెనీ పని ఒత్తిడి చేసింది, అలాంటివి కొన్ని కొన్ని చాలా ఉంటాయి. మరి దుబాయ్లో ఇక్కడ లక్షల కోట్లు సంపాదించవచ్చు అన్న. ఇక ఇప్పుడు లక్షల కోట్లు అని అంటే ఒక్కొక్క, ఇప్పుడు దుబాయ్ అనేది ఒక స్వర్గం, డబ్బు ఉన్నోనికి స్వర్గం, కడుపేదవాడికి నరకం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా తెలివి ఉన్నవాడు, అవకాశవాదం ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు ఎక్కడైనా కేపబిలిటీగా సంపాదించుకోగలుగుతాడు, కానీ దరిద్రం ఉన్నవాడు, దరిద్ర రేఖల్లో ప్రయాణిస్తున్నవాడు ఎక్కడికి పోయినా కరువుతో పోరాటమే నిత్యం మిగిలి ఉంటుంది. అంటే జగమెరిగిన సత్యం అది. ఇక్కడ ఉన్నవాడు ఇప్పుడు ఆ తీర్మర్ మల్లన్న అనేటోడు జర్నలిజం చేసినా అని అన్నాడు, అడు ఏ దుబాయ్ పోయి ఏ మస్కడ్ పోయి 800 కోట్లు సంపాదించాడు, మందిరి ముంచే కదా. అక్కడ కూడా ఏజెంట్ల మోసాలు చాలా ఉంటాయి. అమాయక ప్రజలు చాలా మంది మా ప్రాంతం నుంచి ఇలా నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, మా ప్రాంతం నుంచి గల్ఫే 40 సంవత్సరాల నుంచి గల్ఫే ఆధారం, గల్ఫ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ గల్ఫ్ నుంచి వచ్చినటువంటి అభివృద్ధి, ఈ ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికులను కానీ
గల్ఫ్ కార్మికుల కుటుంబాలను కానీ ఆదుకున్న పాపన పోలే. కానీ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చెమటోడ్చి రక్తాన్ని దారపోసి చెమటగా మార్చినటువంటి శ్రమను టీడీఎస్ రూపంలో మన గవర్నమెంట్ తీసుకుంటుంది. కానీ కార్మికులకు గల్ఫ్ బోర్డు విషయం కానీ ఎన్ఆర్ఐ పాలసీ విషయం కానీ ఇవాళ మా గల్ఫ్ సంఘం సభ్యులందరూ సంఘాల కమిటీ సభ్యులందరూ మరి రేవంత్ రెడ్డి గారికి చేసిర్రు మరి గల్ఫ్ బోర్డు తీసుకురావాలని చెప్పి. మరి దానికి ఒక ఇద్దరు కార్మికులకేమో దుబాయ్లో మరణించినటువంటి మా విమలవాడ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు కార్మికులకైతే ఎక్స్రేస్ ఇచ్చిర్రు. మరి దాన్ని మరి గల్ఫ్ కార్మికులు మరి ఎలక్షన్లు అయిన తర్వాత మరి ఇది జీవో 46 నిరుద్యోగుల విద్యార్థుల పరిస్థితి అవుతుందా? మరి గల్ఫ్ కార్మికులను ఆదుకుంటారా? దాని చూసి కూడా త్వరలో అది కూడా కొంతమంది ఏంటి మన నేరం చేయకుండా కూడా ఇప్పుడు సిరిసిల్ల నేను ఒక ఇన్సిడెంట్ చూసిన, నేరం చేయకుండా 20 ఏళ్ళు పైబడి కూడా ఉన్నాయి. ఇలాంటివి కూడా జరుగుతాయా? ఎస్, అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు రాజ్యం అయినది వాళ్ళు అక్కడ కొంతమంది అంటే పైశాచిక ఆనందాలు పొందుతూ ఉంటారు అరబ్ షేకుల కొడుకులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎట్లా ఉంటారు అంటే కొంతమంది అందరు కాదు. సో వాళ్ళకు పాలేరులను అంటే వీళ్ళను కుట్టడం కానీ హింసించడం కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పర్సన్ అయినా కదా ఆటోమేటిక్గా ఒక కొడితే ఆయన చనిపోవడం జరిగింది. దాని మీద అక్కడ ఎట్లా ఉంటుంది అంటే నువ్వు కొడితే చనిపోయింది కదా ఆటోమేటిక్గా నిన్ను కూడా చంపేయాల, ప్రాణానికి ప్రాణం తీసుడే. వాడు ఇంత పెద్ద షేక్ కొడుకైనా కింగ్ కొడుకైనా కానీ దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఏమని అంటే ఈ చనిపోయిన బాధితుల ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్షమిస్తే శిక్ష నుండి నేను వదిలేయచ్చు. వాళ్ళు క్షమిస్తేనే ఇక నీకు ఏ అడ్వకేట్ పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా. దాంట్లో ఒక ఇది మిరపకాయ సినిమా అనుకుంటా, రవితేజ సినిమాలో ఆ సౌదీ గవర్నమెంట్ సిచ్యువేషన్ క్లారిటీగా చూపించారు. ఎందుకంటే నేను కూడా సౌదీ వెళ్ళా, సౌదీ వెళ్ళి అక్కడ కూడా 2.5 ఇయర్ వర్క్ చేసిన సౌదీలో ఉన్నాను. అందుకే మీకు అనుభవం ఉంటుంది కాబట్టి నేను కూడా సౌదీ. ఇంకా ఈ చట్టాల్లో అన్నిటికంటే సౌదీ గవర్నమెంట్ చట్టాలు చాలా స్ట్రిక్ట్, సౌదీ అండ్ కువైట్ అలాగే ఖతార్ ఇవి చాలా అంటే వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. ఇవన్నిటికంటే మోస్ట్ సౌదీ, ఎందుకంటే అక్కడ ఇక మక్కా ఉంది కాబట్టి అక్కడ సిస్టమ్ అనేది చాలా. ఈ సౌదీ కావచ్చు అరబ్ కావచ్చు ఇవన్నిటికి వెళ్ళే మన బాధితులకు ఏం చెప్తారు? అసలు వెళ్ళాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్కడే చెప్తారు, నీ దగ్గర మెయిన్ గల్ఫ్ దేశాలు కావచ్చు ఇంకా ఈ ప్రాంతం నుంచి పోవాలనుకున్నప్పుడు మెయిన్గా మీకు ఏదైనా దేని మీద అవగాహన ఉండాలి, నువ్వు చేస్తున్న పని మీద పూర్తి అవగాహన ఉండాలి. సో అలాగే అక్కడ ఉన్నటువంటి కంపెనీ పర్ఫార్మ్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇవాళ చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ అరబ్ దేశాలు వెళ్ళి చాలామంది డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది మా ప్రాంతంలో అయితే 100కి దాదాపుగా చూసుకుంటే ఒక 20-25% మంది గల్ఫ్ మీద ఆధారపడే గల్ఫ్తోనే డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ గల్ఫ్లో నష్టపోయిన వాళ్ళు కూడా ఒక 40% మంది ఉంటారు. అంటే అన్ని పూర్తిగా తెలుసుకొని పోవడం అది బెటర్. అది అంతకు మించి ఏం లేదు. అంటే ఈరోజు తెలంగాణలో ఇప్పటికీ గల్ఫ్ పోయే పరిస్థితులు ఉన్నాయా? గల్ఫ్ సోర్సెస్ ఏముంది? మా గల్ఫ్ కాకపోతే ఇక్కడ ఉన్న సోర్సెస్ ఏంది? చదువుకున్న బిడ్డలకి కొలువు రాదాయే. ఇవాళ రైతుల పరిస్థితి చూసుకుంటే వాళ్ళకు 500 ఏ ఇప్పుడు కౌలు రైతుకు ఇస్తాను, ఏ కేటగిరీలు ఇస్తావు కౌలు రైతుకు? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీ తల్లి ఎదలు తీర్చి దుక్కి దున్ని నీరు పెట్టినారు పోసినా ఆ నాట్లు వేసి కలుపు తీసి కంటి మీద కునుకులేక పంటనంత కాపు గాసినా ఆ గాలి కొట్టు వాన కొట్టు తుఫాన్ వచ్చి పంట నేల పాలు చేసేరా రైతు ఆరుగాల శ్రేమ పంట నీట మునిగే గుండె పగిలే కంటి రోదనా సాగు మీద అప్పు ఇచ్చే సాగు కారిరా పంట చేతికి రాలేదు కర్మ గాలిరా రేషన్ కొనబోతే రైతు జేబు కాలిరా ఇంట్లో పిల్ల జల్ల పస్తు కడుపు గాలేరా ఆదుకోలే కౌలు రైతు నెవ్వడు ఆకలితో కుమిలి సచ్చ కూలి తల్లులు అరే పరిశ్రమలు ఎన్నో ఉన్న ప్రభుత్వాలు మారుతున్న కౌలు రైతు కష్టాలు తీరవాయరా. వస్తామా కదా? వస్తాం. ఇట్లాంటి పరిస్థితులు లేనప్పుడు వచ్చినా కష్టమే. ఎస్, టైంకు గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా కష్టమే, ఏ విధంగా అయినా చాలా కష్టం.